everyone, welcome to our channel Tanya Today. So ivalti ee video vache sariki manaki August 20 na CTET examination aithe jaragabothundi, idu andarki telisinde. So ippudu nenaithe CTET ki sambandhinchina child development class aithe cheppabothunanu. Ee class vinna tarvata meeku class ela undi enti anedi kinda cheppandi, so that nenu further ga marini videos CTET related gaani TET related gaani post aithe channel lo chestanu. So let's get started. So idi vache sariki child development pedagogy. Okay, सो దీంట్లో మనం ఇప్పుడు తీసుకునే టాపిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. సో బేసిక్ గా గ్రోత్ అంటే ఏంటి అండ్ డెవలప్మెంట్ అంటే ఏంటి. సో గ్రోత్ అంటే నార్మల్ గా మనకి ఏదైతే మన ఫిజికల్ గా చేంజెస్ అనేటివి జరుగుతాయో వాటన్నింటిని కూడా మనం గ్రోత్ అంటాం. ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ సపోజ్ ఒక బేబీ అనేది పుట్టిన తర్వాత వాళ్ళకి వెయిట్ ఇంక్రీజ్ అవ్వడం గానీ హైట్ ఇంక్రీజ్ అవ్వడం గానీ ఇట్లాంటి కొన్ని మార్పులు అయితే జరుగుతాయి, అవునా? సో అట్లాంటి చేంజెస్ జరిగినప్పుడు దాన్ని మనం గ్రోత్ అంటాం. సో దీన్ని కొన్ని సర్టెన్ కైండ్ ఆఫ్ టర్మినాలజీ ఉంటుంది, ఆ టర్మినాలజీ ప్రకారం దీన్ని క్వాంటిటేటివ్ చేంజెస్ అని అంటారు. సో క్వాంటిటేటివ్ చేంజెస్ అంటే ఏంటి? మెజర్ చేసేటివి. ఓకే, ఫర్ సపోజ్ నేను ఎంత హైట్ ఉన్నాను ఏంటి అనేది ఒక టేప్ పెట్టి మనం మెజర్ చేస్తూ ఉంటాం, అంటే ఇంచెస్లలో కానీ ఫీట్లలో మెజర్ చేస్తూ ఉంటాం, అవునా? లేకపోతే వెయిట్ ఎంత గెయిన్ అయ్యాను అనేది వెయింగ్ మిషన్ యూజ్ చేసేసి మనం కొలవచ్చు, అవునా? సో అట్లానే మనం ఏదైతే మెజర్ చేయగలుగుతామో దాన్ని క్వాంటిటేటివ్ చేంజెస్ అంటారు అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి డెవలప్మెంట్. సో డెవలప్మెంట్ ఏంటి అంటే క్వాలిటేటివ్ చేంజెస్ అండ్ అలాగే క్వాంటిటేటివ్ చేంజెస్ అనేటివి ఉంటాయి. ఇక్కడ రాస్తున్నాను చూడండి, క్వాలిటేటివ్ ప్లస్ క్వాంటిటేటివ్. సో మనకి క్వాంటిటేటివ్ అంటే ఏంటి? మెజర్ చేసేయగలిగే వాటిని అంట, అవునా? మరి క్వాలిటేటివ్ అంటే ఏంటి? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. క్వాలిటీ అంటారు. ఒక క్లాత్ పర్చేస్ చేసినప్పుడు దీని క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది మనం చెప్తాం, అవునా? సో అలాగే క్వాలిటేటివ్. సో నార్మల్ గా డెవలప్మెంట్ ఏంటి? క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ చేంజెస్. ఓకేనా? సో క్వాలిటేటివ్ అంటే ఏంటి? మన బిహేవియర్ లో చేంజెస్ కానీ మన మెంటల్ స్టెబిలిటీ ఎలా ఉంది, ఓకేనా? అంటే ఫిజికల్ గ్రోత్ తో పాటు మనం ఎమోషనల్ గా మెంటల్ గా కూడా మన బ్రెయిన్ అనేది డెవలప్మెంట్ కానీ మన ఎమోషనల్ స్టేటస్ అనేది డెవలప్మెంట్ కానీ జరుగుతూ ఉంటుంది, ఓకేనా? సో ఈ రెండింటి కాంబినేషన్ ని మనం డెవలప్మెంట్ అని అంటాం. ఇంకొకటి కనుక మనం అబ్జర్వ్ చేస్తే గ్రోత్ అనేది, ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, సో గ్రోత్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ కాదు, అంటే లైఫ్ లాంగ్ మనకి కంటిన్యూస్ గా గ్రోత్ అనేది జరగదు. లెటెస్ట్ టేక్ అన్ ఎగ్జాంపుల్, ఒక మదర్ ఊమ్ నుంచి ఒక బేబీ బయటకు వచ్చిన తర్వాత ఒక సర్టన్ స్టేజ్ వచ్చేసిన తర్వాత గ్రోత్ అనేది స్టాప్ అయిపోతుంది. లైక్ హైట్ కానీ, అంటే బాయ్స్ కి వేరు గర్ల్స్ కి వేరు ఉండొచ్చు, కానీ ఒక సర్టన్ ఏజ్ వచ్చినాక అదనేది స్టాప్ అవుతుంది, అవునా? సో అందుకోసమని గ్రోత్ అనేది మనం కంటిన్యూస్ గా ప్రాసెస్ కాదనమాట, ఒక సర్టన్ టైం వచ్చినాక ఆగిపోతుంది. కానీ డెవలప్మెంట్ అనేది మనకి కంటిన్యూస్ గా ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. మనము ఎలా చేంజెస్ అవుతున్నాము ఏంటి అనేది ప్రతి ఒక్కరు కూడా మనం కన్సిడర్ చేసుకున్నాం అనుకోండి. సో ఈ డెవలప్మెంట్ అయితే కంటిన్యూస్ గా ప్రాసెస్ అయితేనే ఉంటుంది. అటు ఫిజికల్ గా చేంజెస్ అవుతూ ఉంటాయి, ఇటు మెంటల్ గా చేంజెస్ జరుగుతూ ఉంటాయి. సో అందుకోసం అనేది డెవలప్మెంట్ అనేది మనకి కంటిన్యూస్ ప్రాసెస్, ఓకేనా? సో సింపుల్ గా చెప్పాలి అంటే లైఫ్ లాంగ్ మనకి చేంజెస్ అవుతూనే ఉంటాయి అనమాట. ఇంకా దీంట్లోనే మనం ఇంకొకటి చెప్పడానికి ఏంటంటే దీంట్లో సబ్గా డెవలప్మెంట్స్ ఇంకా ఏంటి అంటే ఫిజికల్ డెవలప్మెంట్. సో పైన చెప్పినట్టుగా గ్రోత్ డిస్కస్ చేసినప్పుడు చెప్పుకున్నాం కదా, సో ఫిజికల్ డెవలప్మెంట్ అంటే మన బాడీలో జరిగేటివి ఏవైతే ఫిజికల్ చేంజెస్ ఉన్నాయో, లైక్ హైట్ ఇంక్రీజ్ కానీ వెయిట్ ఇంక్రీజ్ కానివ్వండి, ఏదైతే చేంజెస్ జరుగుతూ ఉంటాయో వాటి అన్నింటిని కూడా ఫిజికల్ చేంజెస్, ఫిజికల్ డెవలప్మెంట్ అని అంటారు. ఈ ఫిజికల్ డెవలప్మెంట్లోనే మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే గ్రాస్ మోటార్ అండ్ ఫైన్ మోటార్. సో సీటెట్ కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి మీరు ప్రీవియస్ ఇయర్ మోడల్ పేపర్స్ కనుక చూసినట్లయితే మీకు గ్రాస్ మోటార్ మీద ఫైన్ మోటార్ మీద కంపల్సరీ ఒక క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది, ఓకేనా? సో ఇంతకీ గ్రాస్ మోటార్ అంటే ఏంటి, ఫైన్ మోటార్ అంటే ఏంటి? సో గ్రాస్ మోటార్ అంటే మనము నిల్చొని చేయడము కూర్చొని చేయడము ఏవైతే ఉంటాయో, ఈ సిట్టింగ్, స్టాండింగ్, వాకింగ్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా మనకి గ్రాస్ మోటార్ తోటి డీల్ చేస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మన లాంగ్ నర్వ్స్ ఏవైతే ఉంటాయో ఆ లాంగ్ నర్వ్స్ తోటి డీల్ చేస్తూ ఉంటాయి. ఇక ఫైన్ మోటార్ వచ్చేసరికి మనకి రైటింగ్ స్కిల్స్ ఇవన్నీ కూడా హ్యాబిచ్యుయేట్ అవుతాయి కదా, సో అన్ని కూడా మనకి ఫైన్ మోటార్ స్కిల్స్ కింద రావడం జరుగుతుంది. ఇవి షార్ట్ నర్వ్స్ అండ్ ఇది వచ్చేసరికి మనకి లాంగ్ నర్వ్ గా ఉంటుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఈ రెండింటిలలో మనం ఫస్ట్ ఏది చేస్తాం అంటే గ్రాస్ మోటార్ తోటి స్టార్ట్ చేస్తామా ఫైన్ మోటార్ తోటి స్టార్ట్ చేస్తాము? ఒక స్టూడెంట్ ఉన్నారు, ఆ స్టూడెంట్ రాయాలి అనుకుంటున్నారు, ఓకేనా? బట్ ఫస్ట్ రాయాలి అంటే మనకి ఫస్ట్ ఏం చేస్తారు, కూర్చోవడమా నిల్చోవడమా ఇవన్నీ చిన్న చిన్నగా చేసిన తర్వాతనే నెక్స్ట్ వాళ్ళకి రాసి అంత కెపాసిటీ అయితే బిల్డ్ అవుతుంది, అవునా? ఒక చిన్న అంబడే పిల్లవాళ్ళని కనుక మనం తీసుకున్నట్లయితే వాళ్ళు పుట్టినప్పుడు ఫస్ట్ డైరెక్ట్గా పుట్టిన వెంటనే రాస్తారు, పెన్ పట్టుకొని రాయలేరు కదా.
ఫస్ట్ వాళ్ళకి ఏంటి ఎట్లా నడవాలి అనేది నేర్చుకుంటారు. ఆ తర్వాత కొన్నిసార్లు కింద పడతారు, మళ్ళీ లేస్తారు, మళ్ళీ వాళ్ళు పెన్ను పట్టుకోవడం కానీ చిన్న చిన్నగా స్క్రిబుల్ చేయడం కానీ ఇవన్నీ అలవాటు అవుతూ ఉంటాయి. సో గ్రాస్ మోటార్ నుండి మనము ఫైన్ మోటార్ స్కిల్స్ అయితే డెవలప్ చేసుకుంటూ ఉంటాం. సో ఇవి దేంట్లోకి వచ్చినాయి అన్నమాట, ఫిజికల్ డెవలప్మెంట్లో జరిగే చేంజెస్. నెక్స్ట్ వచ్చేసరికి కాగ్నిటివ్ డెవలప్మెంట్. సో బేసికలీ కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే మన థింకింగ్ పవర్ అన్నమాట. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్స్ ఎక్కువగా ఇస్తున్నాను, వీటన్నింటిని కూడా మీరు నోట్ డౌన్ చేసుకుంటే, నోట్ డౌన్ అయితే చేసుకోండి. సో బేసికలీ కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటే ఏంటి అంటే మన థింకింగ్ ఎబిలిటీ. ఒక మ్యాథ్స్ ప్రాబ్లం ఇచ్చామనుకోండి, అది సాల్వ్ చేయాలంటే మనం ఎంత కొంత థింక్ చేయాలి, అవునా? లేదు అంటే హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్ళాలన్నా, లేకపోతే ఏదైనా పర్టికులర్ ప్లేస్కి ట్రావెల్ చేయాలి అన్నా కూడా మనకి థింకింగ్, మన థింకింగ్ అనేది హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఈ కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటే మన యొక్క థింకింగ్ పవర్ అనేది డెవలప్మెంట్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఎమోషనల్ స్టెబిలిటీ ఆర్ ఎల్స్ ఎమోషనల్ డెవలప్మెంట్. ఒక కిడ్నీ కనుక తీసుకున్నట్లయితే, అంటే నేను స్కూల్లో చాలా మంది స్టూడెంట్స్ని చూసినప్పుడు కొంతమంది పిల్లలు ఎట్లా అంటే ఏం అనకుండానే సీరియస్గా ఇట్లా ఒక స్టేరింగ్ లుక్ ఇచ్చామనుకోండి వాళ్ళు ఏడుస్తూనే ఉంటారన్నమాట. సో బేసిక్గా వాళ్ళు ఏంటి, ఎమోషనల్గా ఈజీగా ఏడవడం కానీ సీరియస్గా చూసినా ఏడవడం కానీ ఇట్లాంటివన్నీ వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు ఉంటుంది. సో మనం పిల్లలకి ఆ ఎమోషనల్ స్టెబిలిటీ అనేది తెలియజేయాలి, అంటే ప్రతి దానికి ఏడవకూడదు అని కానివ్వండి, ఎలా దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి అనేదాన్ని వాళ్ళకి చెప్పాలన్నమాట. అంటే బాగా సక్సెస్ వచ్చినప్పుడు హ్యాపీగా ఫీల్ అవ్వడము, లేదు అంటే మార్క్స్ తక్కువ వచ్చినప్పుడు వాళ్ళు డిసప్పాయింట్ అవ్వడం కానీ ఇవన్నీ కూడా మనకి ఈ ఎమోషనల్ డెవలప్మెంట్లో అయితే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి మోరల్ డెవలప్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే పిల్లలకి స్కూలింగ్లోనే మోరల్ డెవలప్మెంట్ అనేది కంపల్సరీగా ఇన్కల్కేట్ చేయాలి. నేను ఒక కొత్త పదం వాడుతున్నాను, సో ఇన్కల్కేట్ అనే దానికి మీనింగ్ ఏంటి అంటే పిల్లలకి టీచ్ చేయడం. ఓకేనా, మనం వాళ్ళకి హ్యాబిచ్యుయేట్ చేయడాన్ని ఇన్కల్కేట్ అని అంటారు. సో మోరల్ డెవలప్మెంట్ గురించి డిస్కస్ చేసినట్లయితే, ఒక స్టూడెంట్స్ ఉన్నారనుకోండి క్లాస్ రూమ్ అట్మాస్ఫియర్లో, వాళ్ళు ఒకరి పల్లన్న పర్సన్ ఎరేజర్ తీసుకోవడం కానీ పెన్నులు పెన్సిల్లు వాటన్నింటిని తీసుకుంటాడు, అది బేసిక్గా ఒక దొంగతనం కిందకి వస్తుంది. కానీ పిల్లలకి తెలియదు అన్నమాట, వాళ్ళకి వస్తువు నచ్చేసి వాళ్ళు ఏంటి అంటే ఫ్రెండ్స్ తీసుకోవడము, లేకపోతే పక్క వాళ్ళు తీసుకోవడం, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో బీయింగ్ ఎ టీచర్ మనం వాళ్ళకి ఏం చెప్పాలి అంటే ఇట్లా చేయడం కరెక్ట్ కాదు, వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్, ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ఏంటి అనేది తెలియజేసేది ఈ మోరల్ డెవలప్మెంట్. ఓకే, సో అది మోరల్ డెవలప్మెంట్. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి లాంగ్వేజ్ డెవలప్మెంట్. లాంగ్వేజ్ డెవలప్మెంట్ అంటే ఏంటి, ఇప్పుడు నేను ఒక లాంగ్వేజ్లో కమ్యూనికేట్ అవుతున్నాను, కమ్యూనికేట్ అంటే నేను మాట్లాడుతున్నాను, ఏ లాంగ్వేజ్లో తెలుగులో కమ్యూనికేట్ అవుతున్నాను, హాఫ్ ఇంగ్లీష్లో అవుతున్నాను. ఓకే, సో ఇప్పుడు వినే పర్సన్స్కి కూడా మదర్ టంగ్ కానీ ఈ అర్థమయ్యే లాంగ్వేజ్ తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ అయితే నేను చెప్పే కాంటెంట్ అర్థమవుతుంది. అందుకే లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది ఒక లెర్నింగ్ ప్రాసెస్లో చాలా చాలా ఇంపార్టెంట్. సో కంటిన్యూస్గా నిరంతరం మీరు ఏదైతే నేర్చుకోవాలనుకుంటున్నారో దాంట్లో లాంగ్వేజ్ అనేది చాలా క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుంది. సో లాంగ్వేజ్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అనేది సోషల్ డెవలప్మెంట్. క్లాస్ అట్మాస్ఫియర్లోనే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, ఎందుకంటే రేపు ఫ్యూచర్లో ఈ ఎగ్జామ్ రాసేటి వాళ్ళందరూ కూడా టీచర్సే కాబట్టి మీకు ఆల్రెడీ బీఎడ్లోనే ఇవన్నీ టీచింగ్ ప్రాక్టీస్కి వెళ్ళినప్పుడు తెలిసే ఉంటుంది, బట్ స్టిల్ మళ్ళీ చెప్తున్నాను. కొంతమంది పిల్లలు ఒక పర్టికులర్ మూలకే కూర్చొని ఎవరితో ఇంటరాక్ట్ అయితే అవ్వకుండా ఉంటారు. ఓకేనా, అంటే వాళ్ళు ఎవరితో ఇంటరాక్ట్ అవ్వరు అంటిల్ అండ్ అన్లెస్ మనం వెళ్ళి వాళ్ళని పలకరిస్తే. ఓకేనా, కొంతమంది చాలా చలాకీగా అందరితోటి కలివిడిగా ఉంటూ అందరినీ మింగిల్ అవుతూ ఉంటారు. ఓకేనా, సో సోషల్ డెవలప్మెంట్ ఏంటి అంటే పీపుల్ తోటి ఎట్లా ఇంటరాక్ట్ అవ్వాలి, వాళ్ళతో ఎలా కమ్యూనికేట్ అవ్వాలి అనేది మనకు దీంట్లో అయితే తెలుస్తుంది. ఓకే, సో లెట్ అస్ డిస్కస్ వన్స్ అగైన్. నేను ఒక 10 మినిట్స్ మాత్రమే టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, నెక్స్ట్ వీడియోస్ అట్లీస్ట్ వీక్లీ ఒక్కటైనా షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో మనం ఇవాళ ఏమేమి నేర్చుకున్నాము, గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఓకే, సో గ్రోత్ అంటే ఏంటి, మనం మెజర్ చేసేదాన్ని గ్రోత్ అంటాం. డెవలప్మెంట్ అంటే ఏంటి, ఫిజికల్ చేంజెస్ అండ్ అలాగే మన యొక్క ఎమోషనల్ చేంజెస్ కానివ్వండి. నెక్స్ట్ వచ్చేసరికి మన హైట్ ఇంక్రీజ్, వెయిట్, ఏదైతే కంటిన్యూస్ ప్రాసెస్ ఉంటుందో వాటన్నింటి కూడా క్వాలిటేటివ్ అండ్ క్వాలిటేటివ్ చేంజెస్ని మనం డెవలప్మెంట్ అని అంటాం. దీంట్లో మనం వచ్చేసరికి ఇంకా ఫిజికల్ డెవలప్మెంట్, కాగ్నిటివ్, ఎమోషనల్, మోరల్, లాంగ్వేజ్ డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్ అయితే నేర్చుకున్నాం. ఓకే, సో ఇవన్నీ కూడా చాలా రిలేటెడ్గా జనరల్ లైఫ్లో అయితే చూస్తున్నాము. ఒక క్వశ్చన్ తోటి నేనైతే ఎండ్ చేస్తున్నాను. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అని ఇచ్చారనుకోండి. ఫర్ సపోజ్ క్వశ్చన్ గ్రోత్, డెవలప్మెంట్, గ్రాస్ మోటార్, ఫైన్ మోటార్ అని ఇచ్చారనుకోండి ఆప్షన్. చాలా ఈజీగా క్వశ్చన్ అయితే ఫ్రేమ్ చేస్తున్నారు. సో కంటిన్యూస్ ప్రాసెస్ అంటే ఏంటి, మనకి డెవలప్మెంట్. సో థ్యాంక్ యూ అండి, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.